ముద్దుకృష్ణ నాయుడు చూడండి. ముద్దుకృష్ణ నాయుడు అయితే ప్రాణాది ప్రాణం వెంట రామారావు గారు. ఆయన కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఈ పార్టీకి రమ్మని పిలిచింది ఈయన. సరే పాత ఎన్టీ రామారావు అన్న ఈ పార్టీ అన్న ఒక రకమైన అభిమానం అప్పటి కాలపులకు. దాంట్లోనే నేను కూడా నాశనం అయిపోయినా ఇవాళ ఉన్న మాట చెప్పాలంటే. విషయం ఏంటంటే అభిమానం కొద్ది పిలిస్తే వస్తే ఆయనను వాడుకున్నాడు. మొన్న అధికారం వచ్చిన తర్వాత మామూలు జూనియర్ ఎమ్మెల్యేల ముందు కూడా ఆయనకు గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో ఆయన మానసిక క్షోభకు గురైపోయాడు. గురయ్యి చివరికి ఆయన చనిపోయా ఏమండి. అసలు ఆనాడు ఉన్న ఇంద్రారెడ్డి కానీ దామోదర్ రెడ్డి గారు కానీ ఎంతోమంది ఎన్టీఆర్తో పాటే ఉండేటువంటి దాడి వీరభద్రరావు కానీ బుచ్చే చౌదరి కానీ, ఇలా బుచ్చే చౌదరి పరిస్థితి ఏం చెప్పండి. బతికున్న బుచ్చే చౌదరి నిన్న కూడా గెలిచిన పాపం. ఎంత కష్టమైతే ఈ వాతావరణంలో కూడా బుచ్చే చౌదరి గారు గెలిచారంటే ఎంత గొప్ప విషయం అండి. ఎన్టీ రామారావు ప్రథమ శిష్యుడు ఆయన. ఒక పదవి, ఒక మంచి పదవి అతనికి ఇవ్వలేకపోయాడు. కారణం ఏంటంటే ఎన్టీ రామారావు మనిషి ఏమండి. చివరికి దాడి వీరభద్రరావు ఆయన ఎన్టీ రామారావు గారి మనిషి. ఆయన కూడా సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా ఉన్నట్టున్నాడు. కొంచెం ఎన్టీఆర్కి ఇష్టమైన మనిషి ఆయన. ఆయన కూడా ఈ పార్టీలో నుంచి బయటికి పంపించారు. చివరికి నేను దళితుడిని, నేనే ముఖ్యమంత్రి పదవి కోరుటోని కాదు, వాళ్ళ పదవుల కడ్డం వచ్చిన కాదు, నేను కాంట్రాక్టర్ని కాదు, లేకపోతే ఆయనతో నేను బతికింది ఏమి లేదు, ఒక పదవి తీసుకున్నది లేదు, ఆయన వల్ల నాకు వచ్చింది లేదు పోయింది లేదు. కానీ దునియా మొత్తానికి నన్ను శత్రువుగా తయారు చేసాడు ఏమండి. తెలంగాణ మూమెంటు వచ్చినప్పుడు మరి ఆ కాలంలో అందరం తెలంగాణ కావాలి, తెలంగాణ కావాలని మా ప్రజలు కోరుకుంటున్నారు, కావాలని మా అందరి హృదయాల్లో ఉంది, అదొక భాగం. కానీ ఆనాడు తెలంగాణవాదులు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వ్యతిరేకి అనేటువంటి ఒక పరిస్థితి తీసుకొని వస్తున్న సందర్భంలో మరి నువ్వు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళలేదు, నువ్వు నీ మంత్రివర్గంలో పనిచేసి 10-9 సంవత్సరాలు నీ మంత్రివర్గం ఒక్క మనిషి కూడా నీకు అనుకూలంగా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయినారు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే, తప్పించుకొని తిరిగినారు. ఆ టైంలో ఎవడూ లేకపోతే ఎన్నోసార్లు నన్ను బతిమలాడితే నరసింహులు నువ్వు తప్ప ఏ వ్యక్తి కూడా పార్టీని ప్రొటెక్ట్ చేసే పరిస్థితుల్లో అంటే మీ మంత్రివర్గం ఉన్నది కదా సార్, మీరు ఇచ్చిన నాయకులు ఉన్నారు, మీరు సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పిలిచి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించండి అంటే ఎవరు చేయటం లేదు, నువ్వన్న రిస్క్ తీసుకోమని నన్ను కోరితే నేను సరే పార్టీ బతకాలి, ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ బతకాలి, పార్టీని బతికించుకుందాం, అదేవిధంగా తెలంగాణ వాదాన్ని కూడా మనం బతికించుకుందాం, తెలంగాణ వాదాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా నువ్వు సపోర్ట్ చేయాల్సిందే, అఖిలపక్ష సమావేశం కావాలనేటువంటి లెటర్ కూడా నువ్వు రాయాల్సిందే, రాశాడు. మేమందరం ఒత్తిడి తీసుకొచ్చాము, రాశాడు. మేము రాసిన తర్వాతనే చంద్రబాబు ఉత్తర్వులు రాసిన తర్వాతనే సోనియా గాంధీ గారు కూడా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయనే దాని మీద ఆమె డిక్లేర్ చేసి ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఇవాళ నేననేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు కుటుంబాన్ని, ఎన్టీ రామారావు మనుషుల్ని విడతల వారీగా చంపుకుంటూ వస్తున్నాడు, రాజకీయం మర్డర్ చేసుకుంటూ వస్తున్నాడు. చివరికి నేను మిగిల చివరికి నన్ను కూడా నేనేం పాపం చేసినండి, కాపల కుక్కలాగా పార్టీ ఆఫీస్ కూడా బడి ఉన్నా, ఎవడు దిక్కులేని కాలంలో పార్టీ ఆఫీస్లో బడి ఉన్నా, అటు జనం దగ్గరికి నన్ను పోకుండా చేశాడు ఏమండి. ఇవాళ ఈయన మధ్యలోనే నన్ను వదిలేశాడు. నేను ఏమన్నానండి రాజ్యసభ, నేను అడిగినండి గవర్నర్, నువ్వు రాజ్యసభ నీకున్న కష్టాలను బట్టి నేను చేస్తున్నటువంటి పనిని బట్టి నీకు రాజ్యసభ ఇస్తానని చెప్పావు. రాజ్యసభ ఇస్తానని గరికపాటి మోహన్ రావు గారికి ఇచ్చారు, తన కులస్తుడు కాబట్టి, తన బంధువు కాబట్టి ఏమండి. తర్వాత గవర్నర్ ఇస్తానని చెప్పావు. మరి ఇద్దరు మంత్రులను తీసుకున్నటువంటి మన ఎవరు అశోక్ గజపతిరాజు కానీ సుజనా చౌదరి గారు కానీ వాళ్ళకి ఇచ్చారు, సంతోషమే, వాళ్ళకి ఇవ్వద్దని అంటలేను. వాళ్ళతో పాటు మరి గవర్నర్ పదవిని ఎందుకు నువ్వు అడగలేకపోయావు, ఏదో నామినల్గా ఒక ఉత్తరం రాసి పడేసిండు కాంతే క్లోజ్. ఈ తెలంగాణ ఆంధ్ర అనే దాని మీద రోజు రోజుకు ఆయన మనసులో మార్పు వస్తా ఉంది, తెలంగాణకి ఇస్తే మనకేమొస్తుందని చెప్పే వాళ్ళు ఉంటారు. దానికి తోడుగా ఈయన తెలంగాణకు పదవుల కంటే మనం దాన్ని వదిలేయటమే బెటర్ అనే ఒక నిర్ణయానికి వచ్చినారు. వచ్చి చివరికి ఆ గవర్నర్ పోస్టులు కూడా నువ్వు తీసుకోలేనటువంటి పరిస్థితి. నువ్వు మోడీ దగ్గర ఏది నోట్ల రద్దు విషయంలో యూఆర్ ది చైర్మన్, ఆ నోట్ల రద్దు కమిటీకి ఆయనే చైర్మన్ ఏమండి. మోడీ ఆయన ఉగురుకోరు పొగుడుకుంటూ తిరిగినటువంటి సందర్భం 4 సంవత్సరాలు. సరే మళ్ళీ ఫైనల్గా మోడీకి కూడా వెన్నుపోటు పొడిచాడు అనుకోండి. నేననేది ఏంటంటే నేనేం పాపం చేసిన,
నేనేం అడిగినా, నేను అడిగిందల్లా తెలంగాణలో పార్టీని బతికిద్దామని అడిగాను. నేను అడిగిందల్లా నువ్వు ఎక్కువ సమయం ఇవ్వమని అడిగాను. నేను అడిగిందల్లా రాజ్యసభ నువ్వు ఇస్తానన్నావు, ఇప్పటికైనా ఇవ్వమని అడిగాను. నేను అడిగితే టీజీ వెంకటేష్ గారికి ఇచ్చాడు. టీజీ వెంకటేష్ గారికి ఇస్తే నాకు అభ్యంతరం లేదు, కానీ నేను పార్టీ వర్కర్ను కదా, నాకు ఇస్తానని చెప్పావు కదా అని నేను అడిగాను. విన్నారా? కాబట్టి ఏదో రకంగా నరసింహులు గారిని బయటకు పంపాలా. ఎన్టీఆర్ గాడ్ దగ్గరికి ఆయన అధికారం ఉంటే ఎప్పుడు రాడు, ఆయన అధికారం ఉంటే ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు కూడా ఆయన నోటితో మాట్లాడు, ఏదో ఓట్ల కోసం మాట్లాడతాడు తప్ప ఎన్నికలు వచ్చినప్పుడు. సాధారణ సమయంలో ఎన్టీ రామారావు గారి గురించి ఆయన ఎక్కువ మాట్లాడు, ఎందుకంటే ఎన్టీ రామారావు కంటే గొప్ప నాయకుడు అనిపించుకోవాలని ప్రయత్నం. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కంటే గొప్పలు అవుతాడండి? అది ఇంపాసిబుల్. అది కానీ తన ఉద్దేశం అది, ఎన్టీ రామారావును మర్చిపోతే నన్నే లీడర్ అంటారు కదా, నన్నే దేవుడు అంటారు కదా అని తన అభిప్రాయం. ఏమండి, ఆ పరిస్థితులలో ఆయన ఎన్నడూ కూడా ఎన్టీఆర్ గార్డ్ దగ్గర రాడు, ఎన్టీఆర్ గార్డ్ దగ్గర ఒక దండేయడు, ఎందుకంటే ఇతను పాపాలు అన్నాడికి వస్తే గుర్తొస్తాయి అనుకుంటాడు ఏమో, అక్కడికి రాడు. చంపిందినే కాబట్టి ధైర్యంగా దండేసే ధైర్యం ఆయనకు లేదు. ఎన్ని పోటుదారుడినే కాబట్టి దండేసే ధైర్యం, ఎక్కడో ఫోటో పెట్టుకొని ఎక్కడో వేస్తుంటాడు ఒక్కోసారి. చాలా విచిత్రమైనటువంటి క్యారెక్టర్, మోసపూరితమైన క్యారెక్టర్, కుట్రపూరితమైనటువంటి క్యారెక్టర్. తను చేయాలనుకున్నది వేరులతో అని చెప్పిస్తాడు అనమాట, అది ఆయన నేచర్. ఎంతమందిని రాజకీయంగా మర్డర్ చేశాడు, ఎంతమందిని రాజకీయంగా పతనం చేశాడు ఆయన నమ్మినందుకు, నమ్మిన పాపానికి. కాబట్టి మీరు ఎప్పుడన్నా జనరల్గా చూడండి, మీరు రాజశేఖర రెడ్డి గారు నమ్మితే ప్రాణం ఇస్తాడు, ఈయన నమ్మితే ప్రాణం తీస్తాడు. రాజశేఖర రెడ్డి గారు నమ్మితే ప్రాణం ఇస్తాడు ఆయన, చంద్రబాబు గారు నమ్మితే ప్రాణం తీస్తాడు. అది లీడర్షిప్లో ఉండే తేడా. అందుకనే మీరు రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్ చూడండి, ఏ ఒక్క వ్యక్తి కూడా మాకు సాయం చేయలేదని చెప్పలేరు వాళ్ళు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఈయన దగ్గర, ఏ ఒక్క వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు మమ్మల్ని కాపాడండి అని ఎక్కడ చెప్పలేరు. అది తేడా, లీడర్షిప్కి ఉన్నటువంటి తేడా. ఆయనతో ఉన్నంతకాలం మీరు ఎందుకని గమనించలేకపోయారు ఈ విషయాలను? మీరు ఒకటి గమనించాలి, ఒక పార్టీలో ఉన్న తర్వాత మనం రోజు పార్టీలు మారలేం కదండి. ఒక నిమిషం, రోజు పార్టీ మారలేము. ఒకటి, ప్రతిపక్షంలో 10 ఏళ్ళు తెచ్చే, ప్రతిపక్షంలో 10 ఏళ్ళు తెస్తే ఆయనను ప్రొటెక్ట్ చేయటమే మాకు సమయం సరిపోయింది, లేకపోతే ఆయన సెట్ చేయడం కోసం ఎన్నో చెప్పాం, చెప్పలేదని అనుకుంటారు మీరు? ఇది మంచి పద్ధతి కాదు సార్. ఎన్టీ రామారావు గారి ఆశయాల కోసం మనం పనిచేయాలి, రెండోది పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మనం సాయం చేయాలనేటువంటి కాన్సెప్ట్తోనే కదా మేము రాజకీయాల్లో ఉన్నాము. ఈ మాటలు ఒకసారి కాదు, 100 సార్లు చెప్పితే అప్పుడు మాత్రం లేలేలే నరసింహులు ఈసారి బ్రహ్మాండంగా చేద్దామంటాడు, కార్యకర్తల కాళ్ళు మొక్తా అంటారు. మీరు కావాలంటే చూడండి పాత వీడియో, మీరు మీ టీవీలో ఛానల్స్లో వచ్చినట్టు రికార్డు చూడండి ఒకసారి. పార్టీ కార్యకర్తల కాళ్ళు మొక్తా అంటాడు, అధికారం సీట్లో కూర్చోగానే కాతం వాళ్ళ కాళ్ళన్నీ నరుక్కుంటూ వస్తాడు. ఎవరికి కాళ్ళు ఉంటే కదా నమ్మకెత్త. కాబట్టి చంద్రబాబు అనేవాడు మానసిక రోగి. ఏం రోగి అంటే ఎవరినో ఒకరిని బలి చేయాలి, నమ్మినోని బలి చేయాలి, అది కూడా మందిని బలి చేయడు. మళ్ళా ఎవడన్నా బయటోడు ప్రతిపక్ష పార్టీ రోజు అంటే మళ్ళీ మూత్రం పోసుకుంటాడు. విన్నారా? పెద్దగా మాట్లాడుతున్నా అధికారం ఉంటే, అధికారం లేకపోతే పోయి ఇంట్లో పంటే ఇక్కడికి బయటకు వెళ్ళిండండి. తెలంగాణ వాదం ఉన్నప్పుడు అసలు నేను కాదు తెలంగాణ వ్యతిరేకిని కాను, ఇగో నేను లెటర్ రాసిన తెలంగాణ రావడానికి నేను ముందుంటా అని చెప్పిండా. ఆయన ఉద్దేశం ఏంటంటే టెక్నికల్గా రాయాలే తెలంగాణ రావద్దని మనసులో ఉంది. కానీ సోనియా గాంధీ ఏంటంటే నువ్వు ఉత్తరం రాసిన వాళ్ళు ఇచ్చేసారు, దట్ ఈస్ ది ఇష్యూ. అప్పుడు ఉన్న పరిస్థితి చెప్పాలంటే సరే, మేము అందరం కూడా ఇవ్వాలనేదే మా ఉద్దేశం. ఎందుకంటే ఆనాడు మేమెందుకు తెలంగాణ మా ప్రజలకు మేము వ్యతిరేకంగా ఉండాలి, ఖచ్చితంగా తెలంగాణ రావాలని మేము కోరుకు, తెలంగాణ వాదులు అందరూ కోరుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు కూడా వద్దని చెప్పినోడు ఎవరు లేడు మన దాంట్లో. కానీ అతని గుణం అలాంటిది, బయట ఒకటి లోపల ఒకటి. ఏనాడు కూడా అతను ఫేర్గా ఉన్నటువంటి సందర్భం లేదు. అయితే నేను చెప్పింది ఏంటంటే, అరే రాజ్యసభ అడిగితే ఎవరో బయటపాటిలకు 100 కోట్లు కమ్ముకుంటుంటుంది ఏమండి, నాకు ఏదో గవర్నర్ అంటివి దాని గురించి ఎప్పుడు పలకనే పలకవైతివి, అది నీ చేతులున్నది ఇవయా, బయట వాళ్ళు ఇచ్చేది నాకు అవసరం లేదని నేను చెప్పినాను వినవైతివి, చివరికి తెలంగాణలో పార్టీని బతికిద్దామంటే ఓటుకు నోటు కేసు కింద దొంగల్లాగా దొరికితివి, దొరికి ఇక్కడి నుంచి పారిపోతివి, పారిపోయి మమ్మల్ని అందరినీ వదిలేస్తుంది, మేము మాట్లాడితేనేమో మమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుంది. ఎంతవరకు న్యాయం చెప్పండి మీరు? పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి నీకేం అధికారం ఉంది? నేను 30 ఏళ్ళ నుంచి టీడీపీలో ఉన్నాను,
టీడీపీలో ఉండటమే కాదు, టీడీపీ కొరకే నేను పుట్టి రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఎన్టీ రామారావు గారి మాట, ఆయన చెప్పిన మాటలను బట్టి నేను వచ్చాను. ఎన్నిసార్లు నన్ను బలి చేశారు రాజకీయంగా. ఒక కాలంలో అయితే టికెట్ రాకుండా చేస్తేవి. 89లో ఇండిపెండెంట్ గెలిచి వచ్చాను నేను, మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరికే వచ్చాను నేను 89లో. చెప్తే కదా వంచలంచలుగా ఎన్టీ రామారావు మనుషులందరినీ కత్తిరించుకుంటూ వస్తా ఉన్నాడు. దాంట్లో నన్ను కూడా కత్తిరిస్తే నేను మళ్ళీ వచ్చా, మళ్ళీ గెలిచి వచ్చి ఎన్టీఆర్తోనే, ఎన్టీఆర్ నాతోనే ఉండాలి తమ్ముడు అంటే ఆయనతోనే ఉన్నాను. అప్పుడు చిన్నారెడ్డి గవర్నమెంట్ కానీ పోలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఆనాడు కూడా నేనేనాడు కూడా నా స్వలాభం కోసం నేను ఎక్కడ పనిచేసుకున్నది లేదు. ఇవాళ ఒకడొకడు 100 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇవాళ నేను కనీసం నాకు నేను బతకటమే కష్టంగా ఉంది ఇవాళ పరిస్థితి. ఏదో నా భార్య డాక్టరు ఏమే ఆమె జీతం ఆమె చేసుకొని ఏదో రకంగా మేము కాలం ఎలా తీసుకునేటువంటి పరిస్థితి. నేను అనేది ఏంటంటే దేనికోసం నువ్వు నన్ను సస్పెండ్ చేసావు? అసలు జెండా నువ్వు పెట్టావా? పార్టీ నువ్వు పెట్టావా? నీ పార్టీని చెప్పుకోవడానికి ఆ జెండా నువ్వు పెట్టింది కాదు, ఆ పార్టీ నువ్వు పెట్టింది కాదు. నువ్వు దొంగిలించిన దొంగవు నువ్వు ఆ జెండాను. హాయ్ హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ అలు సిరీష్, యూఆర్ వాచింగ్ మిర్రర్ టీవీ. అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మిర్రర్ టీవీలో వచ్చే వీడియోస్ చూస్తుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ హలో, దిస్ ఇస్ శ్రీరెడ్డి మల్లిడి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.